భయపడతారమ్మా? నమ్మకమేనా? సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? ఏం జరిగినా పర్వాలేదా? అవసరమైతే జాయింట్ గా అందరూ జైల్లో పోయి కూర్చుందామా? దానికి మీరు సిద్ధం కాండి. వీళ్ళ పుట్టించిన దేవుడు వల్ల కాదు అమరావతి షిఫ్ట్ చేయడం, అమరావతి పోవడం. ఇంకోవాలి, ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది హైదరాబాద్ లో. అమరావతి పోతే హైదరాబాద్ లో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఆస్వామి. దానికోసరం ఈ కొండే మా ఆడబిడ్డల్ని పెయిడ్ ఆర్టిస్ట్లు అంటాడా? బిర్యానీ కోసం వచ్చారని అవమానం చేస్తారా? అవమానం చేసిన వాళ్ళపైన కేసు పెట్టరా? మా ఆడబిడ్డలు బాధపడితే ఈ ఆడబిడ్డలపైన కేసు పెడతారా? మీరు పెట్టండి, ఎంతమంది పైన పెడతారు? ఏమా సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు చేయలు పైకి ఎత్తండి, పెట్టున్నాయా కేసులు? రండి. 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నాం, మా చిన్న పిల్లలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ ఆలోచించుంటే స్వాతంత్రం వచ్చేదే కాదు, పోరాడాడు, వీరోచితంగా ముందుకు పోయాడు కాబట్టి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు అమరావతి కోసం త్యాగం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నామని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు చూడండి, నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. నేను అడుగుతున్నా, సెక్రటరీయేట్ లేదా? నేను కట్టిన సెక్రటరీయేట్లో మీరు కూర్చుంటున్నా, కుర్చీలో నువ్వు కూర్చుంటున్నావు, కొత్త కుర్చీ ఏం కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నాకు ఏమి అభ్యంతరం లేదు, విజయవాడ దగ్గరనే పెట్టండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పని ఉండకూడదు, కాబట్టి మేము 30,000 ఎకరాలన్న కనీసం ఉండాలి, 30,000 ఎకరాలు ఉంటే మీరు విజయవాడలో పెట్టమని ఓటేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని పార్టీలు ఒప్పుకున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఎనిక్కిపోయావని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మాట తప్పనన్నారు, మడమ తిప్పనన్నారు. ఎందుకు మాట తిప్పారు, ఎందుకు మాట మడమ తిప్పారు, ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పమని ఈ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నా. ముద్దులు పెట్టడం నేరం కదా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ఊరికి రావడం నేరమా? ఎవరు చెప్పారు మీకు? పవన్ కళ్యాణ్ వస్తే ముఖ్యమంత్రి సెక్రటరీ పోవాలి, పొమ్మనండి పక్కన. ఏం కారు పోదా? పవన్ కళ్యాణ్ ఉంటే కారు పోద కదలదా? ఇలాంటి భయమా, పెరిగితనమా? ముందు డమ్మీ కాన్వాయ్ పంపించాడు, తర్వాత ఈయన కాన్వాయ్ వస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంత పిరికివాడు ఎవడో లేడు.